నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీశంకర పీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు నమస్కారం గురువు గురువుగారు శనివారం యొక్క విశిష్టత శనివారం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శనీశ్వరుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శనివారం అనగానే ఏడుకొండల స్వామి గుర్తొస్తారు ఎంతో మంది వెంకటేశ్వర స్వామి కోసం చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో శనీశ్వరిని కోసం చేస్తూ ఉంటారు శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది అసలు ఎందుకు ఇంత విశిష్టత ఉంది అసలు శనివారం గురించి మీరు వివరించండి ఓం శ్రీ మహాగణాధిపతం శని ధ్యానం ప్రవక్ష్యామి సహకుటుంబానం ప్రాణపీడోపశాంతయే భారతీయ శంకరపీఠం భక్తులకు టీవీ ప్రేక్షకులకు శుభాభివంతనాలు శుభాశీస్సులు మా శనివారం అంటే శనివారం గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా మనం శనేశ్వరు గురించి చెప్పుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో శని అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ మనిషి ఒక ప్రాణాన్ని పరిపూర్ణంగా నిలబట్టగలిగేటువంటి శక్తి శనికి మాత్రమే ఉంది ఆయనకి మందడు మందుడు ఇంకొక పేరు కూడా ఉంది శనివారానికి మందవారము అనేటువంటి పేరు కూడా ఉంది శనివారంతో పాటుగా మందవారం అని కూడా అంటుంటారు ఆయన చాలా నిదానస్థుడు చాలా నిదానంగా నడుస్తూ ఉంటారు అనేటువంటి స్థితి కూడా ఒకటి ఉన్నది అయితే చాలామంది మీరు అన్నట్టుగా శని అనగానే భయపడిపోతూ ఉంటారు ఇందులో మనం ఏది తీసుకోవాలి అని అంటే మనం దేన్ని ఎక్కువ తలుస్తామో అదే మన దగ్గరకు వస్తుంటుంది శని మంచివాడు కాదు శని మంచివాడు కాదు అని అంటే అది మంచివాడు కాదు కాకుండా మీకు కనిపిస్తాడు శని ఉత్తముడు చాలా మంచివాడు అంటే అని మంచిగానే కనిపిస్తాడు అంటే ఒక ఎదుటి మనిషిని మనం ఒక మనిషిని ఎలా అయితే మనం చిత్రీకరిస్తామో ఆ మనిషి అలానే మనకు కనిపిస్తాడు అలాంటి మన స్థితిగతులను నడిపించేటువంటిదే శని ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నాము శని సంప్రాప్తే శని పూజాంచకారేతు శని ధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానాం అంటే నేను ఒక అంటే ఒక మనిషి చేయటం వలన ఆ ఒక్క కుటుంబం ఆ ఒక్క మనిషి నుంచి కుటుంబం మొత్తం కూడా ప్రాణపీడ అనేటువంటిది పోతుంది ప్రాణపీడ అనేటువంటి వాళ్ళకంటే అకాల మృత్యు ఉంటుంది సరండి అటువంటిది లేకుండా ఆయన కాపాడుకుంటూ వస్తాడు అంత గొప్పది అయితే ఇందులో మనకు శనివారానికి ప్రాముఖ్యత ఏమిటి అని అంటే కొన్ని కొన్ని నేను అనుభవించినవి కూడా ఉన్నాయమ్మ చెప్తాను శనివారం నాడు కొన్ని కొన్ని విశేషమైన పనులు కనుక చేసినట్లయితే ఎంతటి కార్యమైనా జరిగి తీరుతుంది ఖచ్చితం అది అంటే నిజమా అబద్ధమా అనేటువంటి సంకోచం కనుక ఉంటే ఒక్కసారి ఆచరించి తీర్చ తీరాలి ఆచరించి తీరారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవించి తీరుతారు అంటే నా వరకు నేను చెప్పాలంటే చాలామంది విషయాల్లో నేను చేయటం జరిగింది అందులో ప్రధానంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఒకళ్ళు ఉన్నారు దుబాయ్లో ఒకళ్ళు ఉన్నారు పాప పుట్టిన తర్వాత హాస్పిటల్లో చాలా సీరియస్ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని చేయమన్నాను వాళ్ళ రూపేణ ఆ పాప పాప పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయం తీసుకొని ఆ జపాన్కు అనుసరంగా ఒక ఏడు శనివారాలు నేను కూడా నిర్వర్తించాను రెండు మూడు దాటింది నాలుగో శనివారానికి మేము ఆశ్చర్యపోయి ఉంది అంటే అక్కడ నాకు అనిపించింది ఏమిటంటే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి భక్తిగా ధ్యానిస్తే ఖచ్చితంగా ఫలితమైనటువంటి దిస్తారు అందులో శనిని తృప్తిపరుస్తూ ఉండాలి ఆయనకి ఏమక్క నువ్వు గొప్పవాడవ్యా అంటే చాలు పొంగిపోతాడు ఆయన పాలు పొయ్యి మీద పడితే ఎలా పొంగిపోతూ ఉంటాయో స్వతహాగా అవి పాలు పొంగడం ఇంటికి శుభకరం అంటారు అలానే శనీశ్వరుణ్ణి ఎంత పొగిడితే అంత పొంగిపోతుంటాడు ఆయన ఆయన ఎంత పొంగితే ఆ కుటుంబానికి మిగిలినటువంటి ఎనిమిది గ్రహాల నుంచి రక్షణ అంతేకాకుండా అందరి నుంచి ఇప్పుడు యమధర్మరాజు ఉన్నాడు యమధర్మరాజుకు శనీశ్వరుడు అనంతముడు యమధర్మరాజు నుంచి వచ్చేటువంటి ప్రాణస్థితిని కూడా ఆయన కాపాడుకుంటూ వస్తాడు ఇలా పట్టేసుకుంటాడు మనిషిని చాలామంది అంటారు నాకు శని పడుతుంది కాబట్టి నేను అక్కడెక్కడో ఉన్నాను అంటే అక్కడెక్కడో నీకు శని పట్టింది కాబట్టి అక్కడెక్కడో ఉన్నావు అంటే ఆయన నువ్వు ఎట్లా తీసుకుంటున్నావో అదే నీకు ఆపాదించింది శని అంటే మంచివాడు అంటే ఏడు సినిమాలు కూడా శనీశ్వరి అంటే వెంకటేశ్వర స్వామి చేయాలి శనేశ్వరుడికి ప్రధానం అంటే స్వతహాగా వెంకటేశ్వర స్వామి వారికి చేయవలసింది శుక్రవారం అమ్మ శుక్రవారం ఎందువలన అంటే మనం తిరుపతిలో బాలాజీ స్వామి వారు మనం చూస్తూనే ఉంటాం సాక్షాత్తు ఏడు కొండల స్వామి వారికి శుక్రవారం నాడు మాత్రమే అక్కడ అభిషేకం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ప్రతి చూట శనివారం రోజు నాడు వెంకటేశ్వర స్వామి జరుగుతుంది అది అర్చన చేయటం వేరు అభిషేక విధానం వేరు స్వామి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయాలి అంటే సాక్షాత్తు అక్కడ శుక్రవారం రోజు మాత్రమే అక్కడ చెయ్యాలి అక్కడ చెయ్యాలి అనేటువంటిది మీరు నేను మనం నిర్ణయించింది అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్య స్వామివారు తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీ చక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు ఎందువల్ల ప్రతిష్ఠింపజేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ స్త్రీ గుండేటువంటి గొప్పతనం సాక్ష ఆ స్వామివారు ఉన్నారు అమ్మవారు లేరు పక్కన స్త్రీ అంటే లక్ష్మి అమ్మవారి యొక్క స్త్రీ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేశారు ప్రతిష్ఠింపజేసిన తర్వాత శుక్రవారం శుక్రవారం దానికి అభిషేకం చేసే విధంగా ఒక కల్ప సూత్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడి నుంచి వాళ్ళ వరకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి శుక్రవారం నాడు మాత్రమే అభిషేకం చేస్తున్నారు అక్కడ శనివారం నాడు జరిగే విశేషాలు అలంకారాలు వేరు కానీ స్వామివారు శుక్రవారం అభిషేకం చేస్తున్నారంటే అమ్మవారిని అయ్యవారిని కలిపి ఒకేసారి అక్కడ అనుస అనుసరిస్తున్నారు చేసే విధానాన్ని అంటే స్త్రీ అనేటువంటిది శక్తి లేకపోతే ఒక పురుషుడు ఉపయోగం లేదు అక్కడ అక్కడ ఎంత వెంకటేశ్వర స్వామి వారు నిలబడ్డప్పటికీ కూడా శక్తి అనేటువంటిది లేకపోతే అందుబాటులో ఉపయోగం లేదు కాబట్టి శక్తి అనేటువంటిది శుక్రవారం చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అక్కడ స్థాపించారు అది శుక్రవారం వెంకటేశ్వర స్వామి వారు చేయవలసిన విధానం అయితే వెంకటేశ్వర దీపారాధనలు అవన్నీ కూడా శనివారం ఇంటి ఆచారాలు అన్న దాని ప్రకారం నిర్వర్తిస్తుంటారు కానీ ప్రధానంగా మాత్రం శనివారం రోజు నాడు శనికి మాత్రమే చేయాలి అది ఏదైనా ఆటంకాలు ఉన్నవారు కానివ్వండి చాలా సింపుల్ పెద్ద బ్రహ్మాండంగా విపరీతంగా ఏదో ఖర్చులు ఖర్చు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టేసింది ఏం లేదండి ఆ పూజా విధానం కూడా మన ప్రేక్షకుల కోసం తప్పకుండా ప్రతీ నెల నాలుగు లేక ఐదు శనివారాలు వస్తాయి ఐదు శనివారాలు చేయడం శ్రేయస్కరం అయితే శనివారాలు అన్నీ ఆచరించకపోయినా ఒక శనివారం అన్ని రకాలుగా ఆచరించి మిగిలిన నాలుగు శనివారాలు అంటే ఒక ఏడు శనివారాలు లెక్క పెట్టుకొని మొదటి శనివారం అనేటువంటిది మాత్రం యథావిధిగా ఆచరించి మిగిలినటువంటి ఆరు శనివారాలు కనీసం కొంచెం మాత్రం చేసిన ఆ ఫలితం అందుతుంది అందులో చేయవలసిన విధానం ఏంటంటే ఈ ఏడు శనివారాల్లో ఒక శనివారం మొదటిదో మధ్యలోదో ఒక శనివారం రోజునాడు వీళ్ళు ముందు రోజు రాత్రి నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు ఆ నల్ల నువ్వులు శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టేయాలి నానబెట్టేస్తే అవి శుభ్రంగా నువ్వులు మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీళ్లు వస్తాయి ఆ నీళ్ళని దగ్గర పెట్టుకొని మర్నాడు అవే మళ్ళీ నువ్వుల్ని పాలల్లో నానబెట్టి ఆ పాలు నువ్వులు కలిసి శనేశ్వరుడికి అభిషేకం చేయాలి నవగ్రహాలు శనేశ్వరుడు ఉంటాడు నవగ్రహాల దగ్గరికి వెళ్తాం ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చక్కగా ఏ శనిశ్వరుడు పశ్చిమ విఘానికి ఉంటారు అక్కడ అక్కడ కూర్చొని ఏది మంత్రం ఏ శని సంబంధించిన శ్లోకం ఏది వస్తే ఆ శ్లోకంతో చేయాలి అలానే రెండు రోజుల ముందు ఈ నువ్వుల్ని నానబెట్టి వాటిని ఒక గుడ్డలో చూస్తే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి నువ్వులతోటి శనిశ్వరుడికి అర్చన చేయాలి ఎందుకు అర్చన చేయాలి అంటే ఏ రకంగా అయితే కనుక మొలకలు అంటే పూర్వకాలంలో ఏంటంటే అండి ప్రతి చూటా కూడా మట్టితోటే విగ్రహాలు తయారు చేసేసారు శనిశ్వరుడు అంటే ఒక ఆకారం తయారు చేసి దాన్ని శనిశ్వరుడు ఆవాహన చేసేసేసి ఈ నువ్వులు బిడ్డలతోటి అర్చన చేస్తే అక్కడ ఆ ఒక్క అంటే శనేశ్వరుడు ఆకారం చేసిన చూట మొలకలు వచ్చాయి పూర్తిగా ఆ మొలకలు వచ్చినప్పుడు ఆ కుటుంబం ఆ రకంగా వృద్ధి చెందేది ఇప్పుడు ఆ అవకాశం లేదు లేదు కనుక మొలకలు అనేటువంటిది మనం ఇంట్లో గొడ్డలో చుట్టేసేసి మొలకలు వచ్చిన తర్వాత ఆ స్వామివారికి అర్చన చేసుకొని ఆ మొలకలతోటి స్వామివారికి అర్చన చేయాలి అభిషేకానంతరం చేసిన దానికి నీళ్ళటి వస్త్రం చుట్టేసుకొని నివేదన పెట్టేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు మొదలుకొని ఏడు శనివారాలు కటికి నేల మీద శుభ్రంగా తుడుచుకొని భోజనం చేయాలమ్మా వాళ్ళు ఉదయం పూట అల్పాహారం చేసినా మధ్యాహ్నం భోజనం చేసినా రాత్రి భోజనం చేసినా కింద నేల మీద శుభ్రంగా దుర్చుకొని ఒక ఆకు కానీ ప్లేట్ కానీ ఏమీ లేకుండా భోజనం చేయాలి ఇలా ఏడు శనివారాలు ఆకు కానీ ప్లేట్ కానీ లేకుండా నేల మీద నేల మీద చేయాలమ్మా నేల మీద మాత్రమే చేయాలి అంటే ఇందాక నేను అన్నా కదమ్మా నేను అనుభవించా చెప్పి ఒక పాపకి వచ్చేటప్పటికి ఏడు వారాలు చేశాను మరొక పాపకి దగ్గర దగ్గరికి డెబ్బై ఏడు రోజులు చేశానమ్మా నేను డెబ్భై ఏడు రోజులు అంటే హాస్పిటల్లో ఉండి ఏడు వందల నలభై గ్రాములతో పుట్టింది పాప డాక్టర్లు బ్రతకటం కష్టమో అన్నారు నన్ను అడిగితే నేను ఒకటే అన్నాను పుట్టింది ఆడపిల్ల అదృష్టం ఆడపిల్లను అంత తెలియగా మనం పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోవద్దు మన ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పి డెబ్బై ఏడు రోజులు కఠినంగా నేల మీద అంటే అనిపించవచ్చు మీ బంధువులా అని అనిపించవచ్చు బంధువులు కాదమ్మా ఇక్కడ మనకు కావాల్సింది ఒక గారుగా నన్ను నమ్మి నన్ను అడిగినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం ఏంటంటే మనం అంటే షడ్గుణంతమను మనుష్యానం సప్తమం దేవచింతనం ఇప్పుడు మంత్రపరంగా ఎంతైనా చేయగలుగుతారు క్రియాపరంగా చేయాలంటే మీరు చేయగలుగుతారు మంత్రపరంగా ఎదుటి వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ మంత్రం అనేటువంటి దీక్షని తీసుకున్నప్పుడు క్రియాదీక్ష కూడా నేనే తీసుకోవాలి నేను క్రియదీక్ష దీక్ష తీసుకోనండి క్రియదీక్ష మీరు తేంటే నేను మంత్రదీక్ష చేస్తాను అంటే ఉపయోగం లేదు అంటే మంత్రదీక్ష క్రియ దీక్ష రెండు నేనే తీసుకున్నాను వాళ్ళని కూడా అవకాశం ఉంటే చేసుకోమని అలానే వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు చేసుకున్నారు ఆ చేసుకోవడం వలన ఏడు వందల నలభై గ్రాములు ఉన్నటువంటి పిల్ల సుమారుగా ఒక డెబ్బై ఏడు రోజులు నేను చేసిన తర్వాత ఇంకో పదిహేను ఇరవై రోజులు హాస్పిటల్లో ఉంది ఇంటికి వచ్చినప్పటికీ దగ్గర దగ్గరగా మూడు కిలోల వరకు పాప వచ్చింది మూడు కిలోల యాభై కిలోల ఎంత వచ్చింది జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు ఇవాళ ఆ పిల్ల దాన్ని మనం తట్టుకోలేని పరిస్థితి డాక్టర్లు ఏమున్నారంటే ఆరు ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు ఆమె గుర్తుపట్టలేదు సరిగ్గా మాట్లాడలేదు అన్నారు ఇవాళ మనం ఒక ప్రశ్న చేస్తే వంద సమాధానం చెప్తుంది ఆవిడ అది అక్కడ ఏమిటి అంటే కేవలం కూడా భగవంతుణ్ణి మనము దయార్ద్ర హృదయంతో అర్చించాలి ఇందులో మనం చాలామంది మనం ఏం చేస్తుంటారంటే భగవంతుని నాయన భగవంతుడు నాకు కొంచెం చేసి పెట్టి కొంచెం కొంచెం చేయడం ఏమిటండి భగవంతుడా నేను ఈ కష్టంతో వచ్చాయి ఈ కష్టాన్ని పూర్తిగా నాకు నిర్వీర్యించి నాకు శుభాన్నివ్వు పూర్తిగా చేయమంటే ఆయన చేస్తారు కొంచెం చేయన అయినా కొంచెం చేయన అయ్యి కొంచెం పని చేయన అయినా కొంచెం అటువంటి కొంచెం పని కోసం కూడా అనవసరం ఆ రకంగా చేసేటువంటి విధానాన్ని అనుసరిస్తే మాత్రం కష్టం ఎటువంటిదైనా కావచ్చు అండి వంద కోట్ల ప్రాపర్టీ కోర్టులో ఉండొచ్చు కాక న్యాయంగా అది నీదే అది ఉంది రావట్ల ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఉపయోగం లేదు దానికి కూడా చేసేటువంటి ప్రాయోపవేశ పనులు ఏవైతే ఉంటాయో దాని నిమిత్తము కూడా ఈ ఒక ఏడు వారాలు ఖచ్చితంగా ఏడు వారాలు అంటే నలభై రెండు రోజులు అంటే నలభై రెండు అనేటువంటి ఒక దీక్షాకాలం అమ్మ అన్ని రోజులు కూడా బయట విషయాల్ని మెదలోంచి తీసేసేసి భగవంతుడికే అంకితం చేసి ఆ నలభై రెండు రోజులు జీవితం అంకితం చేస్తే ఈ నలభై రెండు రోజులు నీ జీవితం మొత్తంలో భగవంతుడిని అంకితం చేసేవంటే నీ నీ వెంటే ఉంటారు భగవంతుడు ఇది ఎన్నో రకాలుగా శాస్త్రపరంగా ప్రూవ్ అయింది అమ్మ చాలా విషయాల్లో అలా ఈ ఒక్క ఏడు వారాలు అనేటువంటిది కటికి నేల మీద విస్తరా కానీ ప్రియట కానీ లేకుండా కనుక చేసినట్లయితే వాళ్ళు కోరినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ధర్మంగా ఉండాలి అంటే ఇందులో మళ్ళీ ఎవరో ఒకరు మన చాలామంది ఉన్నారు దూరాలోచన వేరు దురా దురాలోచన వేరు ఏదో ఒకటి కోరేసుకుని నేను చేసే అంటే నాకు రాలేదండి అంటారు వాళ్ళు చేసేటువంటి పని ధర్మంగా ఉండాలి అంటే మనదయ్యి ఉండాలి దానివల్ల చేసేటువంటి వలన పది మందికి ఉపయోగం ఉండాలి మినహాయిస్తే అదేదో ఒక స్వార్థానికి ఉపయోగిస్తుంది ఓ స్వార్థపరంగా అంటే కనుక భగవంతుడు ఏ రకంగా కూడా మీకు ఉపయోగపడదు కాకపోతే ఆ చేసినటువంటి ఫలితం చేశారనే ఫీలింగ్ మీకు తృప్తిగా ఉంటుంది మినహాయిస్తే ఫలితం అనేటువంటిది ఆశ్రయించదు ఫలితం ఎప్పుడు ఆశించాలంటే దానివల్ల ఉపయోగం ఉంది పది మందికి పది మంది బాగుపడతారు ఈ ఇందులో నుంచి ఒకటి బయటపడితే అనేటువంటి పరిస్థితుల్లో చేసాడు మాత్రం ఖచ్చితంగా శనేశ్వరుడు అందరికీ కూడా అంత ఎత్తు మిగిలిన గ్రహాలు అనేట్లకి కూడా శనేశ్వరుడు చాలా అల్ప సంతోషి శివుడి నెత్తి మీద నీళ్లు పోస్తే హరహరా అంటే ఆయన ఎంత సంతోషపడతాడో ఆయనకి ఒక గుప్పిని నువ్వులేసి నస్కారం చేస్తామని అంటే వచ్చేస్తాడు ఆయన ఆ నిజంగా వస్తాడా అంటే అనుభవిస్తే తెలుస్తుంది ఏదైనా సరే ఎవరైనా సరే దీన్ని అనుభవించుకోవడం చెప్పండి ఒకసారి అందరికీ ఒక మాట చెప్తున్నారండి మీరు ఎవరు ఏమనుకోకండి ఎవరైనా ఒక పరిపూర్ణమైన కష్టం ఉంది అనుకున్న వాళ్ళు ఒక ఏడు వారాలు ఖచ్చితంగా ఏడు శనివారాల పాటు కట్టికి నేల మీద భోజనం చేయడం కానీ అల్పహారం కానీ చేసి ఆ ఏ శనివారం ఏడు శనివారాలు అంటే మొత్తం ఏడు నలభై రెండు రోజులు కాదు నలభై రెండు రోజులు వచ్చి ఏడ ఏడు వారాలు ఆ ఒక్కరోజే శనివారం ఒక్కరోజు నేల మీద భోజనం చేయటము నేల మీద కూర్చొని తినటము నేల మీద పడుకోవటం చేప వేసుకొని అలా ఏడు వారాలు చేయండి ఏదో ఒక వారం ఖచ్చితంగా శనేశ్వరుడికి నువ్వుల నీళ్లు నువ్వులు నానబెట్టిన నీళ్లు ఆ నువ్వులు పాలల్లో పెట్టినటువంటి నువ్వులు పాలు కలిపినటువంటి వంటనతో అభిషేకము మొలకల్లో వచ్చినటువంటి నువ్వులతో అర్చన చేసే నీల నీలం వస్త్రంగా నీల వస్త్రంగా కట్టి కనీసం పంతొమ్మిది ఒక ఇంటింత నల్లటి వస్త్రు నువ్వులు ఉండలాగా తయారు చేసేసి వాటిని నూనె పెట్టి హారతిచ్చి పెట్టమనండి ఏడు వారాలు అది ఖచ్చితంగా కొనేటువంటి కష్టం నాలుగో వారం నుంచి నిర్వీర్యం అవుతుందమ్మా అది కాదు అని అంటే నేను బహిర్గతంగా చెప్తున్నానండి నేను వైదికంలో కూడా ఇంకా అంటే ఎందుకు ఎంత గట్టిగా చెబుతున్నానంటే ఒకటికి రెండు మూడు సార్లు నేను అనుభవించి ఉన్నాను ఇందులో అందువల్ల ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుందమ్మా అయితే మనం చేసేటువంటి దాంట్లో లోపం ఉండాలేమో మినహాయిస్తే చేసేటువంటి దాంట్లో ఎక్కడా లోపం లేకుండా కనుక భగవద్ ఆరాధన చేస్తే మాత్రం ఆ ఫలితం తథ్యం అందులో మార్పు లేదండి చాలా చక్కగా వివరించారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి ఏడు శనివారాలు యొక్క విశిష్టత గురించి అసలు శనివారం యొక్క విశిష్టత గురించి గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ ఏడు శనివారాలు ఆచరిస్తే అన్ని రకాల సుఖాలు కలుగుతాయట అన్ని రకాల ఆనందాలు కూడా దక్కుతాయట సో ఈ ఏడు శనివారాలు కూడా అందరూ ఆచరించి సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం